రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ కేదార్నాథ్ పోయిండు రాహుల్ గాంధీ కేదార్నాథ్ వైండు పొయ్యి కప్పులు అలా ఛాయలు పోసి అందరికి పంచుతున్నాడు ఇప్పుడు నేను ఏమడుగుతున్నా అంటే రాహుల్ గాంధీ మీకు నేను హిందువునే నేను శివభక్తున్నే కాకపోతే నేను నా రాజకీయ లబ్ధి కోసము శివభక్తిని యూజ్ చెయ్యా ఆ పరమేశ్వరుని మధ్యలోకి తీసుకురాను అని చెప్పిండు మళ్ళీ కేదార్నాథ్ అయినప్పుడు లేదా మీ షాద్ నగర్ల సభకు ప్రజా గర్జన సభను ప్రజా జైత్రయాత్రనో యాత్రను ఇట్ ఈస్ రాహుల్ గాంధీ పోతున్నప్పుడు మీ ట్విట్టర్ల మీ తమ్ము నేలు మూడు ఇట్లా నామాలతో ఎందుకుంది నేను కట్టర్ హిందూ కట్టర్ హిందూ కట్టర్ సనాతని నేను నేను ఇట్లనే ఉంటా ప్రతి సోమవారం నేను ఇట్లనే వస్తా ఇది నా నేచర్ ఇది నా కల్చర్ సిగ్గు సిగ్గువాడా సిగ్గెందుకు వాడాలా సిగ్గెందుకు వాడాలా సిగ్గువాడ నువ్వన్నావు కదా నేను మతం పేరు చెప్పి శివభక్తి పేరు మీద దల్లాళి చెయ్యా అని చెప్పి నా దేశ ప్రధానిని బిడా నా దేశ ప్రధానిని అంటే ఊరుకునేది లేదు ఊరుకునేదే లేదు డైరెక్ట్ చెప్తున్నాం చిత్రగుప్తి ఇయ్యాలి పార్టీలకు అతీతంగా అంటే బరబ్బరి మాట్లాడితే దానిలో న్యాయం ఉండాలి అప్పుడు చిత్రగుప్తానికి సపోర్ట్ చేస్తుంది దేశం అనే మాటకు పక్షపాతంగా ఉంటుంది పచ్చిగా పక్షపాతంగా ఉంటుంది అందులో రాహులా ఎవరైనా అరే ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే కాంగ్రెస్ వాళ్ళకు చూపిస్తుంది కూడా ఏదో అది మై ఫ్యామిలీ వర్షిప్స్ లార్డ్ శివ బట్ డజంట్ యూజ్ ఇట్ ఫర్ పొలిటికల్ గెయిన్ రాహుల్ గాంధీ ఈ స్టేట్మెంట్ అన్నది రాహుల్ గాంధీ దాని తర్వాత ఏమని అన్నాడు ఇగో డే ఆఫ్టర్ ది కాంట్రవర్సీ అవుట్ ఆఫ్ రిలీజన్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ సెట్ ఈస్ ఫ్యామిలీ వేర్ షివ్ బక్స్ బట్ హీ వుడ్ నాట్ డూ దళాలి ఓవర్ రిలీజన్ మళ్ళీ పీకనీకే ఛాయ్ కప్పు పెట్టిన ఫోటో ఎందుకు బయట పెట్టినావు నువ్వు రాహుల్ గాంధీను కేదార్నాథ్లో పోయి నీకు తెలుసా కేదార్నాథ్ జ్యోతిర్లింగం ఎంత పవర్ఫుల్ ఏందో నువ్వు అనుకుంటున్నావా ప్రధానమంత్రి నరేంద్ర దామోదర్ దాస్ మోరీ మోడీ శివభక్తుడు అందుకే శక్తివంతుడు అనుకుంటున్నావా కాదు ఆయన భక్తే ఆయన శక్తి ఆయన దేశభక్తే ఆయనకు దైవభక్తి అర్థమైందా దేశభక్తిలనే దైవభక్తి చూసుకున్నాడు నువ్వు ఆయనతో కంపారిజన్ ఆ చెప్పినా కదా మొన్న సముందరకా హీరాకు లాడవదరక పత్తరకు డిఫరెన్స్ ఉంటుంది నువ్వెక్కడ ఆయన ఎక్కడ సముందరికా హీరా ఆయన నువ్వు లాడవదరక వదరకా పత్తరవి నువ్వు నువ్వు మీ కుటుంబం మీ సెల్లే మీ గాంధీ ఫ్యామిలీ నువ్వు ఆయన మా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కేదార్నాథ్ ఓంగని నీకు శక్తులు వచ్చేస్తాయని అనుకుంటున్నావా పరమేశ్వరుడు నేను పాతాలానికి దొక్కుతాడు నువ్వు చేసిన పాపాలకు మీ కాంగ్రెస్ చేసిన పాపాలకు హా నువ్వు 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 నన్ను నమ్మే శివుడి మీదనే నువ్వు మాట్లాడును నువ్వు అంత సుఖమైన శివభక్తుడు అయితే హాలాహలం మింగి ఆగు హాలాహలం మింగి అంటే నిజంగా పైజన్ సాగేవు నేను అట్లంటలేను హాలాహలం మింగి అని అంటే నేను ఏమంటున్నా తెలుసా మీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతిని బయటపెట్టు మీ నాన్న మీ నాయనమ్మ చచ్చిపోయినప్పుడు కోత కోసిరు కదా సిక్కులది దాని మీద నువ్వే నోసార్లు మాట్లాడినావు కదా అన్యాయం జరిగిందని దాని మీద ఒప్పుకో సిక్కులకు సారీ చెప్పు ఏం మాట మాట్లాడుతున్నావు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కదా ఎగ్జాడర్స్ ఆఫ్ ది హిందూస్ ఇన్ కశ్మీరీ కాశ్మీర్లైంది మాట్లాడు దాని మీద మాట్లాడు కాశ్మీరీ పండితులకు సారీ చెప్పు పెద్ద పెద్ద మాటలు మాట్లాడు కాదు నేను చెప్పుడు ఏంది కేదార్నాథ్ల వైనోడు మామూలోడు ఓడు గుండె నిండా శివుడు గుండె నిండా శివుడు మనసు నిండా మనసు నీడా మనసు నిండా సనాతనం నింపుకొని పోతాడు వాళ్ళు ఏమన్నారో చెప్తా నీకు జరాక్ ఇల్లు శివ శివభక్తుల లెక్క నామాలు పెట్టుకొని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు వీళ్ళు వీళ్ళకి నేను చూపిస్తా ఇగో ఫ్రెండ్స్ ఏమైంది ఇల్లది ఒక్క నిమిషం ఇది ఫ్రెండ్స్ మీరు కేదార్నాథ్ పోయిండు మన కేదార్నాథ్కి రాహుల్ గాంధీ వస్తున్నాడు राहुल गांधी ये देश का सच्चा हिंदू जानता है कि आपका रंग क्या है ये देश का हिंदू जानता है आपका रंग क्या है नेवर एवर थिंक नेवर एवर थिंक दैट हिंदू विल गेट मोटिवेटेड फॉर वोटिंग यू बाय डूइंग दिस चीप एक्टिविटीज दल्लाली मत करो शिव भक्त के नाम पे दलाली मत करो मन में पाप और शिव के शिव का नाम लेके जाप मत करो मन में पाप और, और, और दिल में दिल में पाप रख के शिव का जाप मत कर चेतावनी दे रहा है आज एक हिंदू आपके लिए